కాన్షియస్ మైండ్ అనేది అంతర్ప్రపంచానికి మరి బాహ్య ప్రపంచానికి మధ్య వారధిలాగా పనిచేస్తూ ఉంటుంది మల్టీ అంతర్ అంతర్ప్రపంచానికి మరి త్రీ డైమెన్షనల్ భౌతిక ప్రపంచానికి మధ్య అనుసంధానాన్ని ఏర్పరుస్తుంది సంకల్పాల ద్వారా ఉత్తేజితమైన మనోశక్తి భౌతిక సంఘటనలుగా రూపాంతరం చెందడానికి కాన్షియస్ మైండ్ అనే సాధనం ద్వారా పనిచేస్తుంటుంది మీ చైతన్య శక్తిని విస్తరింప చేసుకోమని ఆత్మ పురోగతిని చెందడానికే ఇక్కడ జన్మ తీసుకోవడం జరిగింది ఆత్మశక్తిని ఎన్ని కోణాలలో వినియోగించి ఆనందంగా జీవిత మాధుర్యాన్ని ఆస్వాదించడానికే ఇక్కడ జన్మ తీసుకోవడం జరిగింది దైన్య పరిస్థితుల్లో దుఃఖంతో జీవితాన్ని బహుభారంగా మార్చుకుని అంధకారంలో నెట్టివేయబట్టానికి ఇక్కడ జన్మ తీసుకోవడం లేదు జన్మ తీసుకున్నదే అన్నింటినీ అనుభవిస్తూ భూభౌతిక చైతన్య పరిణామంతో మమేకమై ఆధ్యాత్మిక వికాసాన్ని అన్ని కోణాలతో విస్తరింపచేసుకోవడం కోసం చైతన్య పరిణామాన్ని అపరిమితంగా విస్తరింపచేసి ఆధ్యాత్మికంగా ఎదగడానికే ఇక్కడ జన్మ తీసుకోవడం జరిగింది మీరు స్వప్నిస్తే కలలు కంటే మీలోని దైవం అందుకు అనుగుణంగా స్పందించి మీ ఆకాంక్షలను సంకల్పాలను అప్రయత్నపూర్వకంగా వాస్తవం చెందిస్తుంది పసిపిల్లలు జంతుజాతులు మానవజాతి చైతన్య పరిణామానికి ఆటంకాలు కల్పించడం లేదు వారి చైతన్య పరిణామం మానవజాతి ఆధ్యాత్మిక ప్రగతికి ఎంతో తోడ్పాటును అందిస్తూ ఉంటుంది జీవితం అనేది ఎప్పటికీ ఆగే ప్రక్రియ కాదు అది నిరంతరము నూతనంగా నిత్యము ఉత్తేజకరంగా ప్రవహిస్తూనే ఉంటుంది ఈ భూ ప్రపంచంలో ఒక పుష్పం ఎంతో ఆనందంగా ఉత్తేజకరంగా ఉంది ఒక పక్షి కూడా ఎంతో ఆనందంగా ఉత్తేజకరంగా ఉంది ఒక పిల్లి ఒక కుక్క ఒక ఆవు ఒక కప్ప ఒక చేప కూడా ఎంతో ఆనందంగా ఉత్తేజకరంగా ఉన్నాయి ఒక వృక్షం రాయి కొండ నది సముద్రం పర్వతం కూడా ఎంతో ఆనందంగా ఉత్తేజకరంగా ఉన్నాయి భూమి ఉత్తేజకరంగా ఉంది మానవుని జీవితం కూడా ఎంతో ఆనందంగా ఉత్తేజకరంగా ప్రవహిస్తుంది ఈ క్షణమే మీ పరిమిత నమ్మకాలను పరిమిత ఇంటెలిజెన్స్ను తర్కాన్ని విడిచిపెట్టేసి అంతర్ప్రపంచాన్ని శరణాగతి పొందండి ఆధ్యాత్మిక గురువులు మత ప్రబోధకులు మరెవరూ ఈ మీ వాస్తవాలను సృష్టించలేరు మిమ్మల్ని మీరే ఉద్ధరించుకోవాలి వాళ్ళెవ్వరూ మీ జీవితాలను ఉద్ధరించలేరు అలా ఎవరైనా మీ జీవితాలను ఉద్ధరించేటట్లుంటే ఈ పాటికి భూమి మీద దుఃఖం మటుమాయమై ఉండేది మతాలు పుక్కిట పురాణాలు వాటి వల్ల మానవ జాతికి ఒరిగిందేమీ లేదు అలా మారి ఉంటే ఈ పాటికి మానవ జాతికి మొత్తం జనాభా ఆనందమయ జీవితం అందుబాటులోకి వచ్చి ఉండేది జంతుజాతి జాతి వద రోగాలు ఉండేవి కావు మతాల మధ్య యుద్ధాలు ఉండేవి కావు మతాల వల్ల మత ప్రబోధకుల వల్ల మానవ జాతికి చేకూరిన ప్రయోజనం శూన్యం అంతర్ప్రయాణాన్ని ఆశ్రయించమని అంతర్శక్తిని శరణాగతి పొందమని జీసస్ బుద్ధులు లాంటి గొప్ప యోగులు చెప్పిన అఖండ సత్య సత్యాలను ఆచరించేవారే కరువయ్యారు అండ్ కే ఫస్ట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ అండ్ హిజ్ రైటియస్నెస్ అండ్ ఎవ్రీథింగ్ విల్ బి యాడెడ్ అన్ టు యువర్ లైఫ్ దేవుని రాజ్యం మీలోనే ఉంది మొదట దానికోసం వెతకండి తక్కినవన్నీ వాటంతటా అవే సమకూరుతాయి ఇది ఒక మహా పరివాక్యం జీసస్ చెప్పినట్లు దైవపదార్థం లేదా దేవుని రాజ్యంలో మీలోనే ఉంది మీ జీవితంలో ఏది కావాలో ఏది సృష్టించుకోవాలో ఏ ఏ జీవితానుభవాలు కావాలో అన్నింటినీ పొందగల సర్వకార్య అధ్యక్షతలు సర్వశక్తియుక్తులు మీలోనే ఇమిడి ఉన్నప్పుడు ఇక భయపడ్డం దేనికి యు మేక్ యువర్ ఓన్ రియాలిటీ దిస్ ఈజ్ ద ఎటర్నల్ ట్రూత్ దిస్ ఈస్ ద న్యాచురల్ నా దెర్ ఈస్ నో అదర్ రూల్ దిస్ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ క్రియేటివిటీ మీ వాస్తవాన్ని మీరే సృష్టించుకుంటున్నారు ఇది నిత్య సత్యం ఇది ప్రకృతి సిద్ధాంతం మరింకే నియమము లేదు సృజనాత్మకతకు ఇదే నిగూఢమైన రహస్యం దేర్ ఆర్ నో లిమిటేషన్స్ ఆర్ డివిజన్స్ టు ద యోర్ సెల్ఫ్ టు ద సెల్ఫ్ యూ కెన్ ఇండీడ్ డిపెండ్ అపాన్ సీమింగ్లీ అన్కాన్షియస్ పోర్షన్స్ ఆఫ్ యువర్ సెల్ఫ్ ఆత్మశక్తికి పరిమితులు కానీ సరిహద్దులు కానీ విభజన రేఖలు కానీ ఉండవు అంతర్గతంగా మీలో దాగి ఉన్న అంతఃప్రపంచంపై తెగింపుతో నిర్భయంగా ఎంతో నిశ్చింతగా ఆధారపడవచ్చు ఈ విశ్వంలో శక్తి అపారం అపరిమితం మీ మైండ్కు గల శక్తి అపరిమితం ఎందుకోసమో పరిమితులు విధించుకొని మైండ్ పవర్ను చాలా తక్కువగా ఉపయోగించుకుంటున్నట్లుంది ఇది చాలా విచారకరమైన విషయం అంతర్ప్రపంచం యొక్క ద్వారాలు ఎల్లప్పుడూ తెరిచే ఉంటున్నాయి ఐ ఆమ్ ద ఓపెన్ డోర్ విచ్ నో వన్ కెన్ షట్ నేను అంటే అంతర్ప్రపంచం తెరిచి ఉంచిన ద్వారాన్ని దాన్ని ఎవరూ మూసి ఉంచలేరు అని జీసస్ చెప్పిన అఖండ సత్యాన్ని ఎందువల్ల విస్మరించడం జరిగిందో మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి ఐ ఆమ్ ద గేట్ ఐ ఆమ్ ద వే ఆమ్ ద ట్రూత్ అండ్ ఐ ఆమ్ ద ఎటర్నల్ బ్లిస్ నేను ద్వారమును మార్గమును సత్యమును మరి సచ్చిదానంద స్వరూపాన్ని అని జీసస్ అన్నారు ఇక్కడ నేను అంటే అంతర్ప్రపంచం అని అర్థం అంతర్ప్రపంచాన్ని శరణాగతి పొందండి మీకు ఏవేవి కావాలో అంతర్ప్రపంచానికి అప్పచెప్పండి అన్నీ ఆటోమేటిక్గా బాహ్య ప్రపంచంలోనికి వాస్తవ రూపం చెందించబడతాయి పరమాణువులు అణువులతో నిర్మితమైన దేహం చైతన్య శక్తితో ఆవరించబడి ఉంది మీ దేహం మొత్తము బ్రహ్మ పదార్థంతో నింపబడి ఉంది దేహం తనంత తానుగా సర్వస్వతంత్రంగా జీవశక్తి ప్రక్రియలను నిర్వర్తించుకోగలదు బాహ్యంగా ఏ విధమైన మందులు దానికి అవసరం లేదు ద సెల్ఫ్ ఈజ్ నాట్ లిమిటెడ్ దేర్ ఆర్ నో బౌండరీస్ ఆర్ సెపరేషన్స్ టు ద సెల్ఫ్ యు మేక్ యువర్ రియాలిటీ ఆత్మ అపరిమితమైనది ఆత్మకు సరిహద్దులు ఆటంకాలు విభజనలు అనేవి ఎప్పటికీ లేనే లేవు మీ వాస్తవాన్ని మీరే సృష్టించుకుంటున్నారు యువర్ ఫిజికల్ బాడీ ఈజ్ ఇన్ కాన్స్టెంట్ చేంజ్ ద ఆటమ్స్ విత్ ఇన్ యువర్ బాడీ స్పిన్ దేర్ ఈస్ కన్స్ కాన్స్టెంట్

మాంసపిండంగా కనిపించే మీ దేహంలో ఎలక్ట్రాన్ లాంటి కణాలు నిరంతరము చలనంలో ఉంటూ ఒకదాని చుట్టూ మరొకటి పరిభ్రమిస్తూ ఉంటాయి తత్ఫలితంగా జీవకణాల మధ్య అనుక్షణం శక్తి సరఫరా కొనసాగుతుంటుంది యువర్ ఫిజికల్ బాడీ ఈజ్ ద మెంటల్ ప్రొజెక్షన్ ఆఫ్ ద ఇన్నర్ సెల్ఫ్ ద ఇన్నర్ సెల్ఫ్ ఫార్మ్స్ ఆబ్జెక్ట్స్ యాజ్ షూర్లీ అండ్ ఆటోమేటికల్లీ యాజ్ ఇట్ ఫార్మ్స్ యువర్ ఫింగర్ ఆర్ యువర్ ఐ మీ అంతర్శక్తి యొక్క మనోశక్తి నుండి దేహం తయారయ్యి ఉంటుంది మీ కన్ను వేలు ఇంకా ఇతర అవయవాలను సృష్టి సృష్టిస్తున్నట్లుగానే మీ అంతర్శక్తి భౌతిక వస్తువులను భౌతిక సంఘటనలను సృష్టిస్తుంది యు మస్ట్ రియలైజ్ దట్ నో వన్ కెన్ చేంజ్ యువర్ బిలీవ్స్ ఫర్ యూ నర్ దే కెన్ బి ఫోర్స్డ్ అపాన్ యూ ఫ్రమ్ వితౌట్ యు కెన్ ఇండీడ్ చేంజ్ దెమ్ ఫర్ యువర్ సెల్ఫ్ విత్ నాలెడ్జ్ అండ్ అప్లికేషన్ మీ నమ్మక వ్యవస్థను మీరు తప్ప మరొకరెవరూ మార్చలేరు ఆ పనిని మీకెవరూ చేసి పెట్టరు ఇతరుల నమ్మక వ్యవస్థ బలవంతంగా మీరు అనుమతిస్తే కానీ మీపై వృత్తపడదు జ్ఞానాన్ని ఆచరణను విరివిగా ఉపయోగించడం ద్వారా మీ నమ్మక వ్యవస్థను పటిష్టంగా నిరంతరము పునర్నిర్మించుకుంటూ ఉండాలి యు ఆర్ ద అన్నౌన్ రియాలిటీ టు ద ఎక్స్టెంట్ దట్ యు నాట్ రికగ్నైజ్ రియలైజ్ ఆర్ ఎక్స్పీరియన్స్ మెనీ ఫ్యాక్ట్స్ ఆఫ్ యువర్ ఓన్ బీయింగ్ ద ఆన్సర్స్ లైవ్ విత్ ఇన్ యువర్ సెల్ఫ్ నాట్ ఇన్ ద ఎక్స్టీరియర్ వరల్డ్ మీ వాస్తవం ఒక అవిదిత యథార్థం అనేక అనేక కోణాలలో అపరిమితంగా విస్తరించి ఉన్న అపార శక్తియుక్తులను గుర్తించి జాగ్రత్తపరిచి ఆస్వాదించడానికి మీరు ఇంకా సిద్ధంగా లేరు జీవితానికి సంబంధించిన అన్ని సమాధానాలు మీలోనే ఇమిడి ఉన్నాయి సమాధానాల కోసం బాహ్య ప్రపంచంలో వెతకాల్సిన అవసరం లేదు ఫర్గెట్ వాట్ యూ హ్యావ్ బీన్ టోల్డ్ అబౌట్ టైమ్ అండ్ స్పేస్ యు ఆర్ ఎ మల్టీ డైమెన్షనల్ ఎంటిటీ ఆర్ ఎ పార్ట్ ఆఫ్ అన్నౌన్ రియాలిటీ ఆఫ్ దిస్ యూనివర్స్ ఇది వరకు మీకు బోధించబడిన కాలం దూరం కాన్సెప్టులను విడిచిపెట్టండి బహుముఖాలలో విస్తరించిన మల్టీ మల్టీడైమెన్షనల్ అని సదా గుర్తుంచుకోండి అవిదిత యథార్థమైన ఈ విశ్వంలో మీరు ఒక విడదయ్యరాని భాగమని గుర్తుంచుకోండి ఎ క్యాట్స్ వరల్డ్ ఆర్ ఎన్ ఇన్సెక్ట్స్ వరల్డ్ ఆర్ ఎ మ్యాన్స్ వరల్డ్ ఆర్ ఈచ్ ఫార్ డిఫరెంట్ ఎట్ ఆల్ ఆర్ ఈక్వల్లీ వ్యాలిడ్ ఒక పిల్లి యొక్క ప్రపంచం ఒక కీటకం యొక్క ప్రపంచం ఒక మనిషి యొక్క ప్రపంచం వేరువేరుగా ప్రత్యేకతలను కలిగి ఉంటాయి కానీ అన్నీ కూడా వేటికవే ఎంతో విశిష్టతలను పరమార్థకతను కలిగి ఉన్నాయి అన్నింటి యొక్క ప్రపంచాలు ఒకదాంతో ఒకటి సమానంగా ఉంటున్నాయి ఆర్ నో సీక్రెట్స్ ఇన్ దిస్ యూనివర్స్ ఫిజికల్ ఈవెంట్స్ ఆర్ అట్రాక్టెడ్ అకార్డింగ్ టు యువర్ బిలీఫ్ సిస్టమ్ ఫిజికల్ ఈవెంట్స్ ఆర్ యాజ్ ఫ్లూయిడ్ యాజ్ ఎయిర్ యువర్ థాట్స్ యూ థాట్స్ ఫ్రమ్ ద ఫిజికల్ ఈవెంట్స్ ఈ విశ్వంలో రహస్యాలంటూ ఏవి ఉండవు మీ నమ్మక వ్యవస్థకు అనుగుణంగా భౌతిక సంఘటనలు మీ వైపు ఆకర్షించబడుతుంటాయి గాలి ఏ విధంగా తన్యత ప్రవాహకత్వంను కలిగి ఉందో అదే మాదిరిగా భౌతిక సంఘటనలు కూడా మలచబడతాయి ఫీలింగ్స్ ఎమోషన్స్ నమ్మకాలు ఊహాశక్తిని మరింత శక్తివంతం చేసి భౌతిక జీవితానుభవాలు మరింత వేగవంతం అయ్యేందుకు దోహదపడతాయి మీ అంతర్ప్రపంచంతో కమ్యూనికేట్ చేయగల అద్భుతమైన మాధ్యమికం ఊహాశక్తి ఆలోచనలు కళలు ఆశలు భయాలు సందేహాలు సంకల్పాలు ఎమోషన్స్ ఫీలింగ్స్ ఊహలు తొలుత అంతర్ప్రపంచంలో ప్రారంభ సంఘటనలుగా మలచబడి తర్వాత మెదడు ద్వారా ఆలోచన తరంగాలుగా బాహ్య ప్రపంచంలోనికి వెలువడి భౌతిక సంఘటనలుగా వాస్తవం చెందుతాయి ఈ ప్రక్రియలో విద్యుదయస్కాంత శక్తి జీవరసాయనిక శక్తి అంతర్ధ్వని అంతర్కాంతి ఉపయోగించబడతాయి చైతన్య శక్తిని వినియోగించి వివిధ కోణాలలో అనుభవాలను ఎదుర్కొంటూ ఆనందమయమైన జీవితాన్ని ఆస్వాదిస్తూ చైతన్య పరిణామం ఆత్మ పురోగతి చెందడానికి ఈ భూమి మీద జన్మ తీసుకోవడం జరిగింది చైతన్య పరిణామాన్ని ఇతోధికంగా చేసుకోవడం ద్వారా బహుముఖ ప్రజ్ఞ పొందడానికే ఇక్కడ జన్మ తీసుకోవడం జరుగుతుంది యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ సక్సెస్ అండ్ యువర్ జాయిస్ యూ మస్ట్ టేక్ ద రెస్పాన్సిబిలిటీ ఫర్ యువర్ లైఫ్ టు చేంజ్ యువర్ ఎక్స్పీరియన్స్ ఆర్ ఎనీ పోర్షన్ ఆఫ్ ఇట్ దెన్ యూ మస్ట్ చేంజ్ యువర్ ఐడియాస్ మీ విజయాలకు ఆనందాలకు మీరే బాధ్యత వహించవలసి ఉంటుంది మీ జీవితం పట్ల బాధ్యతను మీరు తీసుకుని రావాలి ఫలానా భౌతిక సంఘటనలు మీకు నచ్చనప్పుడు లేదా వాటిని మార్చుకోవాలని మీకు అనిపించినప్పుడు మీ అభిప్రాయాలను నమ్మక వ్యవస్థను మార్చడం ద్వారా కొత్త భౌతిక సంఘటనలను మీ జీవితాల్లోకి ప్రవేశపెట్టవచ్చు యువర్ థాట్స్ బ్లాసమ్ ఇంటూ ఈవెంట్స్ ఇఫ్ యూ థింక్ ద వరల్డ్ ఈజ్ ఈవిల్ విల్ మీట్ దోస్ ఈవెంట్స్ దట్ విల్ మీట్ దోస్ ఈవెంట్స్ దట్ సీమ్ యుల్ దేర్ ఆర్ నో యాక్సిడెంట్స్ ఇన్ కాస్మిక్ టైమ్స్ మీ ఆలోచనలే భౌతిక సంఘటనలుగా వికాసం చెంది వాస్తవ రూపం పొందుతున్నాయి ఈ ప్రపంచంలో చెడును గురించి మీరు ఆలోచిస్తున్నంత కాలము దానికి అనుగుణమైన సంఘటనలు మాత్రమే మీ వైపు ఆకర్షించబడుతుంటాయి ఈ విశ్వం యొక్క పరిభాషలో చెప్పాలంటే ఏది యాదృచ్ఛికంగా జరగదు మీరు ఆహ్వానిస్తే తప్ప ఏ భౌతిక సంఘటన కూడా మీ జీవితంలో ప్రవేశించదు మీకు ఏది కావాలో చాలా స్పష్టంగా నిర్దిష్టంగా సంకల్పించుకున్నప్పుడు దాన్ని నెరవేర్చడానికి ఈ విశ్వశక్తి అన్ని విధాలా మీకు సహకరిస్తుంది ఇది ప్రకృతి నియమం భౌతిక సంఘటనను ఏ విధంగా వాస్తవం చెందించుకోవచ్చో వివరంగా మైండ్ పవర్ అంటే సేత్ విజ్ఞానం వాల్యూమ్ వన్ పుస్తకంలో వివరం వివరంగా ఇవ్వబడింది అందులో వివరించిన ఒక అభ్యాసాన్ని ఇక్కడ చెప్తున్నాను వినండి అభ్యాసం ఈ భౌతిక ప్రపంచంలో కానీ ఆధ్యాత్మిక ప్రపంచంలో కానీ మీరు ఏది సాధించదలుచుకున్నారో స్పష్టంగా మీ కాన్షియస్ మైండ్ లెవెల్లో ఒక లక్ష్యాన్ని నిర్ణయించుకోండి మీ మైండ్లో లక్ష్యం గురించిన బ్లూ ప్రింట్ని ఏర్పరచుకోండి మీ ఊహాశక్తితో మీ ప్రపంచంలో కలలు కనండి ఈ లక్ష్యం నెరవేరినట్లు జీవితంలో దాని అనుభూతులను ఆస్వాదిస్తున్నట్లు దాని ద్వారా మీకు కలిగే ఫీలింగ్స్ ఎమోషన్స్ అన్నింటినీ వివిధ రకాలుగా ఊహించుకోండి ఆ లక్ష్యం నెరవేరితే ఎంత మానసిక అనుభూతులు పొందుతారో ఆ విధంగా ఊహించుకునే కళలు కనండి రోజులో ఒకసారి లేదా వారంలో ఒకసారి లేదా పదిహేను రోజులకు ఒకసారి పది నిమిషాల పాటు ఈ అభ్యాసాన్ని సాధన చేయండి ఆ లక్ష్యం నెరవేర్చబడి మీ జీవితానుభవంగా ఆస్వాదిస్తున్నట్లు మీకు ఇష్టమచ్చిన విధంగా ఊహించుకోండి ఎలా నెరవేరుతుంది దాని మార్గాలు ఏమిటి దాని డైనమిక్స్ ఎలా పనిచేస్తాయి అనేవి మీరు పట్టించుకోకండి మీ పరిమిత ఇంటెలిజెన్స్తో విశ్లేషణ లేదా తర్కంతో అది నెరవేరుతుందా లేదా అని ఆలోచిస్తూ కాలయాపన చేయకండి మీ అంతర్ప్రపంచాన్ని దాని అనంతమైన శక్తిని సంపూర్ణంగా విశ్వసించండి అంతర్ప్రపంచ యొక్క నియమాలు ఎంతో సులభమైనవి సరళమైనవి మీరు సంకల్పించుకున్న లక్ష్యం అంతర్ప్రపంచం నుంచి బాహ్య ప్రపంచంలోనికి చాలా ఆటోమేటిక్గా రూపాంతరం చెంది తీరుతుంది దెర్ ఇస్ నో అదర్ వే ఇక వేరే మార్గం లేదు అది రూపాంతరం చెంది తీరుతుంది అది నెరవేరుతుందా లేదా అని ఆత్రుతతో ఆందోళనతో ఎదురు చూడకండి నిశ్చింతగా ధీమాగా ఉండండి పోస్ట్ బాక్స్లో లెటర్ను పడేస్తే అది గమ్యం చేరి తీరుతుందనే ధీమాతో విశ్వసించండి మీ పరిమిత ఇంటెలిజెన్స్తో ఏర్పరచుకున్న అంచనాలు ఫెయిల్ అవుతాయి కానీ అంత ప్రపంచం ఫెయిల్ అయ్యే ప్రసక్తే ఉండదు మీరు ఎంత ప్రగాఢంగా విశ్వసిస్తున్నారు మీ ఆలోచన తరంగాల శక్తి తీవ్రత ఊహాశక్తి తీవ్రత ఎంత బలంగా ఉన్నాయి అనే వాటి మీద ఆ లక్ష్యం భౌతిక వాస్తవం చెందటం అనేది ఆధారపడి ఉంటుంది మీ ఊహాశక్తి సరైన రీతిలో ఉన్నదా లేదా ఆలోచన తరంగాలు సక్రమంగా ఉన్నాయా లేవా అని ఆందోళన చెందకండి వాటిని కొలవడానికి ప్రామాణికతలు అనేవి ఎక్కడా లేవు మీ ఊహాశక్తి మరి ఆలోచన తరంగాలు కరెక్ట్గా ఉన్నాయని విశ్వసించండి ఎంచేతంటే మీ ఫీలింగ్స్ ఎమోషన్స్ మీ వరకు అవి గొప్పవి సాటి లేనివి ఈ భూభౌతిక ప్రపంచంలో భౌతిక సంఘటనల్లో మంచివి చెడువి అనేవి ఉండవు భౌతిక సంఘటన ఎంచుకున్నప్పుడు ఆ లక్ష్యం దాని పర్యవసానాలను కూడా జీవితానుభవాలుగా జీవితానుభవాలుగా స్వీకరించవలసి ఉంటుంది మీరు ఎంచుకునే లక్ష్యాలు ఉన్నతమైనవి అద్భుతమైనవి అనేది ఆధ్యాత్మిక ఎదుగుదల మానసిక వికాసం భావ సంపద ఆధారంగా ఎంచుకోవడం వల్ల జరుగుతుంది మీ జీవితానుభవాల్లో ఆధ్యాత్మికత లోపించినట్లయితే సంతృప్తికరమైన భావం మీలో ఏర్పడదు